ధన్యవాద్, నమస్కార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క, మంచి సందేశం ఇచ్చారు. నర్సాపూర్ నియోజకవర్గం మరి మెదక్ పార్లమెంట్లో అందరు కూడా బీసీలంతా ఏకమయ్యారు. ఈసారి ఖచ్చితంగా బీసీ బిడ్డను గెలిపిస్తారు. ఇప్పుడు మన జిల్లా మంత్రివర్యులు, మన అందరికీ అభిమాన నాయకుడు మరియు మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. మనందరి ప్రియతమ నాయకుడు, మన సమాజానికి దేశానికి ఒక మార్గదర్శకం, తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాల కుటుంబ పాలనకు చరమగీతం పాడుతూ కేరళకెళ్ళి మొదలుపెట్టి కాశ్మీర్ వరకు తన పాదయాత్ర చేస్తూ మన ప్రాంతం నుంచి కూడా మనకు స్ఫూర్తినిస్తూ విజయవంతంగా పాదయాత్ర చేసిన మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మనందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారు, వేదికను అలంకరించిన పెద్దలు, కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రత్యేకంగా నర్సాపూర్కు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, మిత్రులారా, 4 మాసాలైంది తెలంగాణ సమాజం తిరగబడి ఒక కుటుంబానికి చరమగీతం పాడుతూ స్వేచ్ఛని నమ్ముకొని, రాజ్యాంగాన్ని నమ్ముకొని, ఓటును నమ్ముకొని గొప్ప మార్పు తీసుకొచ్చిన ఘనత మీదే. మళ్ళీ ఈనాడు మన రాష్ట్రానికి సంబంధించిన పార్లమెంట్ ఎన్నికల్లో యువకుడు, బీసీ నాయకుడు మధు గారి మీ అందరు కూడా ఓటేసి వేయించి గెలిపించే మధు గారు మీకు ప్రార్థిస్తున్నాను. రాబోయే కాలం కాంగ్రెస్ పార్టీది మన పాలన, రాహుల్ గాంధీ గారి పాలన, రేవంత్ రెడ్డి గారి పాలన. 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు ఖచ్చితంగా ఆచరణలోకి తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి. రాష్ట్రంలో గతంలో మన ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము ఖచ్చితంగా రుణమాఫీ చేయబోతున్నాము ఆగస్టు 15 లోపల అని చెప్పేసి రుణమాఫీ చేసి తీరుతాము. ఏ గ్రామంకు పోయినా ఏ పేదవాడిని అడిగినా ఇళ్ళ స్థలాలే కానీ, పేదవానికి భూములే కానీ, ఇల్లే కానీ, ఇవన్నీ కూడా గతంలో మంజూరు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. కనుక రాబోయే కాలంలో రుణమాఫీయే కానీ, ఇళ్ళ మంజూరే కానీ, ఇల్లే కానీ, జాబ్ క్యాలెండరే కానీ, ప్రతి ఒక్కటి మాటిచ్చి మాట నిలబెట్టుకుంటుంది కాంగ్రెస్. అది ఒక గొప్ప చరిత్ర. జాతీయ స్థాయిలో కూడా 5 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో వాగ్దానం చేసింది, మీ అందరికీ తెలిసిన విషయమే. కనుక మీ అందరితోటి కోరేది ఒక్కటే, 17 సీట్లలో ఖచ్చితంగా మీ ఆశీస్సులతోటి 14 సీట్లు మనం గెలవాలి, ఆ దిశగా మన కృషి ఉండాలని చెప్పి మరొక్కసారి మీతో విజ్ఞప్తి చేస్తూ హస్తం గుర్తుకు కాంగ్రెస్ పార్టీకు ఓటేసి వేయించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను.